నమస్కారం విజయ పెద్దన గారు. నమస్తే నాగరాజు గారు. చాలామంది అంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన తర్వాత బయటపడిపోతారు, బయటపడి తర్వాత కూడా మళ్ళీ డిప్రెషన్కి వెళ్ళే అవకాశం ఏమైనా ఉంటుందా? ఒకవేళ వెళితే సో ముందే ఎలా గుర్తించాలి, దాని నుంచి ఏ విధంగా బయటపడాలి, లేదా ప్రికాషన్స్ ఏ విధంగా తీసుకోవాలి అని అంటారు, అకార్డింగ్ టు సైకాలజీ చెప్పండి. ఏదైనా టిప్స్ ఉంటే చెప్పినా ఇంకా హ్యాపీ, వాళ్ళకు ఒక మెడిసిన్ లాగా ఉంటుంది. చాలా ఎవరు మంచి చెప్తానంటే ఎవరు వినరు, కానీ కొంతమంది డిప్రెషన్లో ఉండేటువంటి వాళ్ళు వీడియో చూసిన తర్వాత నేర్చుకుంటారు, అట్లీస్ట్ సెకండ్ టైం అది రిపీట్ కాకుండా సరే చూసుకుంటారు. అవును, చాలా మటుకు ఛాన్సెస్ ఉంటాయండి డిప్రెషన్ మళ్ళీ రిలాప్స్ అవ్వటానికి. చాలా మటుకు ఛాన్సెస్ ఉంటాయి ఖచ్చితంగా. అసలు ఒకసారి మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది లైఫ్ టైంలో అని కూడా చెప్తారు, 5 ఇయర్స్ లోపల. సో అది రోజుల తర్వాత అవనివ్వండి, నెలల తర్వాత అవనివ్వండి, సంవత్సరాల తర్వాత అవనివ్వండి, కానీ ఒక్కసారి అయితే మళ్ళీ రిలాప్స్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుందనేదే మన అంటే రీసెర్చ్ కానీ స్టాటిస్టిక్స్ కానీ చెప్తాయి. త్వర త్వరగా 2-3 సార్లు అంటే వచ్చేసి వెళ్ళిపోతే కనుక ఇంకా అంత మళ్ళా రాదు అనొచ్చు, కానీ వన్స్ అయితే మాత్రం ఖచ్చితంగా వస్తుందనే చెప్తారు రీసెర్చెస్ ప్రకారం. సో ఇకపోతే డిప్రెషన్ వచ్చినప్పుడు మీరన్నట్టు ప్రికాషన్స్ తీసుకోవచ్చు, తీసుకోవటానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనకు డిప్రెషన్ లక్షణాలు ఏంటి అనేది ఆ టైంకి వాళ్ళకి తెలిసి ఉంటాయి. సో డిప్రెషన్ అంటే ఏముందండి, ప్రొలాంగ్డ్ సాడ్నెస్. ఎలా అండి అది, ఏ విధంగా ఎన్ని రోజులుగా స్టార్ట్ అవుతుంది, అంటే దాన్ని డిప్రెషన్ కిందకి మనం ఏ విధంగా తీసుకు? అదే చెప్తాను నేను. ఇప్పుడు మనకి ఏదన్నా ఒక విషాద సంఘటన కానీ, అంటే ఎవరైనా మనకి ఎవరన్నా మన అంటే మనకు బాగా ఆప్తులు ప్రేమించిన వాళ్ళు చనిపోయినా కానీ, లేకపోతే ప్రేమలో ఫెయిల్ అయినా కానీ, ఇట్లాంటి ఒక తట్టుకోలేని సంఘటన, అంటే అది ఎవరిని బట్టి అంటే వాళ్ళని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఉద్యోగం పోయినా కానీ, విడాకులు జరిగినా కానీ, ఏదైనా సరే ఒక బాధాకరమైన సంఘటన జీవితంలో జరిగినప్పుడు అందరికీ బాధ ఉంటుంది, సహజం ప్రతి ఒక్కళ్ళకి. అవును. కాకపోతే ఏంటంటే దాని నుంచి ఎంత టైంలో బయటపడుతున్నాము అనే దాన్ని బట్టి డిప్రెషన్ ఉందా లేదా, వీళ్ళకి డిప్రెషన్లో ఉన్నారా లేదా అనేది మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఇప్పుడు 2 రోజులు, వారం రోజులు, ఓకే 2 వీక్స్ వరకు ఓకే అండి. 2 వీక్స్ పాటు కూడా వాళ్ళు ఇక అదే అంటే అదే బాధలో ఉండటం, అన్నం సహించు ఏది తినాలనిపించకపోవటం. 2 వీక్స్లో సింప్టమ్స్ అన్నీ 2 వీక్స్ పాటు ఉంటాయి. అంటే ఒకళ్ళకి 2 రోజులు ఉండొచ్చు, ఒకళ్ళకి 4 రోజులు ఉండొచ్చు, మనం బయటపడవచ్చు, వారం తర్వాత బయటపడవచ్చు, ఆ నిజాన్ని ఒప్పుకోగలుగుతాం మనం. ప్రతి ఒక్కళ్ళకి ఆప్తులు చనిపోయినప్పుడు అందరికీ బాధే కదా, దాన్ని డైజెస్ట్ చేసుకుని ఒప్పుకోగలిగి దాని నుంచి బయటపడగలిగినప్పుడు అది డిప్రెషన్ అవ్వదు. సో అక్కడే ఆగిపోయి దానివల్ల రకరకాల సింప్టమ్స్ ఫేస్ చేస్తున్నప్పుడు, అంటే ఇప్పుడు నేను చెప్తాను చూడండి, అదే బాధలో బాధపడుతూ ఉండటం, అన్నం సహించకపోవటం, అదే అంటే ఏది తినాలనిపించకపోవటం, అట్లాగే ఇదివరకు గలగలా ఫ్రెండ్స్తో చక్కగా అంటే సోషల్ లైఫ్ ఉన్నాళ్ళు దాని నుంచి ఒంటరిగా ఉండిపోవటం, అట్లాగే ఇంకా అంటే దేని మీద ఇంట్రెస్ట్ లేకుండా మాట వాయిస్ కూడా లోగా ఉండటం, ఎవరిని కలవాలని అనుకోకపోవటం, కాన్సన్ట్రేషన్ లెవెల్స్ ఉండవు, దేని మీద ఇంట్రెస్ట్ ఉండదు, ఏ పని చేయరు, ఇట్లా అంటే ఇక అదే అదే బాధలోనే ఇక అంటే ఇష్టపడరంటే వాళ్ళు రాలేరు. మనం అనుకుంటాం ఇష్టపడరని, వాళ్ళు ట్రై చేస్తా అనే చూస్తారు బయటకు వద్దామనే, కానీ ఆ మోడ్లోకి వెళ్ళిపోతారు. ఓకే. సో అట్లా 2 వీక్స్ వరకు కూడా వాళ్ళు అందులోంచి బయటికి రాలేకపోతున్నారు, నిద్ర టైమింగ్స్ మారిపోతాయి, ఎపిటైట్ పోతుంది, మారిపోద్ది, అయితే ఎక్కువ తింటారు లేకపోతే అసలు తినరు, నిద్ర అతి నిద్ర లేకపోతే అసలు నిద్రపోరు, ఇలాంటివన్నీ 2 వీక్స్ దాటినా కూడా 2 వీక్స్ కూడా ఉంటే మనం ఏంటంటే అప్పుడు ఆలోచించాలి, ఆర్ దే డిప్రెస్డ్ అని చెప్పి. సో ఇదన్నమాట డిప్రెషన్ ఉన్న వాళ్ళ లక్షణాలు. ఎలా అండి అంటే మరి బయటపడాలి అని అంటే ఎలాగా, సెకండ్ టైం వచ్చే అదే అటాక్ అయ్యే అవకాశం ఉంటుందంట? అంటే ఇప్పుడు ఈ ఫస్ట్ టైం ఈ సింప్టమ్స్ అన్నీ తెలుస్తాయి కాబట్టి సెకండ్ టైం వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. ఎలా అండి, ఇన్సిడెంట్స్ని బట్టి వస్తాయా లేదంటే? ఇన్సిడెంట్స్ని బట్టి ట్రిగర్ అవుతాయి, ట్రిగర్ అంటారు చూడండి, లైఫ్ ఇన్సిడెంట్స్ని బట్టి మళ్ళీ ట్రిగర్ అవుతాయి. సేమ్ ఇదే ఉన్నప్పుడు ఏంటంటే ఈసారి ఏమవుతుందంటే వాళ్ళకి తెలుస్తుంది
ఫస్ట్ టైం ట్రీట్మెంట్ కానీ ఇవన్నీ జరుగుతాయి కదా. సో ఇప్పుడు కొంచెం వాళ్ళకి అవగాహన ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది, అంటే ఒకసారి అనుభవించారు కదా. అవును. సో త్వరగా మళ్ళా డాక్టర్ని సైకియాట్రిస్ట్ని కన్సల్ట్ అవ్వటానికి త్వరగా అవకాశం ఉంటుంది అన్నమాట. ఈ యాంటీ డిప్రెసెంట్స్ ఇస్తారు వాళ్ళు, ఎట్లా బయటికి రావాలి అనేది కౌన్సిలింగ్స్ ఉంటాయి వాళ్ళకి. సో ఈ యాంటీ డిప్రెసెంట్స్ వాడిన తర్వాత మళ్ళీ ఎంతకాలానికి వస్తుంది అనేది ఖచ్చితంగా అయితే చెప్పలేరు, కానీ ఎప్పుడైనా రావచ్చు లైఫ్ టైంలో. లైఫ్ టైంలో మ్యాక్సిమం అంటే 5 ఇయర్స్ లోపల వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఒకవేళ 5 ఇయర్స్ రాకపోతే ఇక అప్పుడు రాదు అనుకోవచ్చు, లేదా ఎప్పుడైనా కూడా రావచ్చు. ఇదేమి అంటే ఈ టైంకి ఇది జరుగుతుంది, వీళ్ళకి ఇట్లా జరుగుతుంది అని ఏం చెప్పలేము. అదే స్పెసిఫిక్ ఇన్సిడెంట్ కళ్ళ ముందు జరుగుతూ ఉంటే జరిగినప్పుడు ట్రిగర్ అయ్యే అవకాశం ఉంటుంది సెకండ్ టైం. అప్పుడు ఏ విధంగా ఉండొచ్చు అండి సింప్టమ్స్? సేమ్ ఇలానే ఉంటాయండి, సేమ్ ఇదే ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఒక్కొక్కసారి ఎక్కువ గ్యాప్ వస్తే కనుక మళ్ళీ వాళ్ళు గబుక్కున తెలుసుకోలేరు, అంటే మళ్ళీ నార్మల్గా అయిపోయి ఉంటారు కదా. సో బ్రెయిన్ కూడా ఏంటంటే ఇట్ టేక్స్ అంటే యాంటీ డిప్రెసెంట్స్ వాడిన తర్వాత మళ్ళీ బ్రెయిన్ కాగ్నిటివ్ ఫంక్షన్ నార్మల్గా మన యాజ్ ఇట్ ఈజ్ నార్మల్ పర్సన్ చక్కటి మళ్ళీ వెనకటి ఇదికి రావటానికి బ్రెయిన్ కూడా 6 to 9 months పడుతుంది మనుషుల్ని బట్టి. 6 to 9 months యాంటీ డిప్రెసెంట్స్ వాడటం ఆగిపోయిన తర్వాత. సో దేల్ కమ్ బ్యాక్, అదేమీ ప్రాబ్లం ఏమి ఉండదు, మళ్ళీ బ్రెయిన్ కూడా దాని ఒరిజినల్ స్టేట్కి వచ్చేస్తుంది. మీరు చేసినటువంటి కౌన్సిలింగ్లో ఎక్స్ట్రీమ్ లెవెల్ కేసు ఏ విధంగా ఉండిందండి డిప్రెషన్కి వెళ్ళినటువంటి వాళ్ళది? ఎక్స్ట్రీమ్ లెవెల్ కేసెస్ నాకు 3-4 వచ్చినాయండి. మనకి తెలిసిపోతుంది ఎక్స్ట్రీమ్ అని, అంటే ఇట్స్ ఒట్టి కౌన్సిలింగ్తో సరిపోదు ఇది, వీళ్ళకి ఖచ్చితంగా యాంటీ డిప్రెసెంట్స్ అవసరం ఉంటుంది అనేది మనకి ట్రైసైక్లిక్ యాంటీ డిప్రెసెంట్స్ అంటారు, వాటి అవసరం ఉంటుంది అని తెలిసినప్పుడు ఏంటంటే మనం ఇంకా మన దగ్గర పెట్టుకుని ఏదో మేకప్ చేయటం అనవసరం అన్నమాట. వెంటనే ఐ విల్ రిఫర్ టు సైకియాట్రిస్ట్, ఎందుకంటే దే నీడ్ సైకియాట్రిస్ట్ అని మనకు తెలిసినప్పుడు మనం ఇక్కడ అనవసరం. కాకపోతే ఏంటంటే సైకియాట్రిస్ట్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటూ కూడా మన దగ్గర కౌన్సిలింగ్ సెషన్స్కి రావచ్చు, టాక్ థెరపీకి. ఓకే. అంటే అదేమో మెడిసిన్, మన డాక్టర్ మనకి కనుక మామూలుగా జ్వరం వస్తే అంటే మనం ఎట్లా డాక్టర్ దగ్గరికి వెళ్తామో అలాగే ఇది కూడా. సో వెళ్ళినప్పుడు వాళ్ళని ఇది చేసి అన్ని అసెస్ చేసి ఏ లెవెల్ ఆఫ్ డిప్రెషన్లో ఉన్నారు, ఎంతకాలం వాడాలి ఏంటి అనేది ఆ బయటికి వీళ్ళు బయటికి రెస్పాండ్ అయ్యేదాన్ని బట్టి బయటకు వచ్చేదాన్ని బట్టి ఉంటుంది. సో ఈ ప్యారలల్గా కూడా వాళ్ళు ఈ కౌన్సిలింగ్ థెరపీస్ తీసుకోవాలి, అంటే సెషన్స్. అదేలేండి. సో రెండూ కావాలి వాళ్ళకి. ఎలా అండి ఎక్స్ట్రీమ్ కేసెస్ మీ దగ్గర దేనికి సంబంధించిన వచ్చాయి? లవ్ ఫెయిల్యూర్ అండి. రెండు లవ్ ఫెయిల్యూరు. ఒకటేమో సెటిల్ అవ్వకపోవటం అనేది, జాబ్ పోయింది అనేది ఒకటి. ఓకే. సో నెక్స్ట్ ఏం చేయాలి వాళ్ళకి అంటే ఆ బిజినెస్ పెట్టుకోవటం కానీ దేనికి డబ్బులు లేవు, జాబ్ మాత్రం కంపల్సరీ అవసరం. పెళ్ళై పిల్లలు ఉన్నారు అతనికి, సో జాబ్ ఖచ్చితంగా అవసరం, కానీ ఏ జాబు రావట్లేదు. ఆ జాబ్ రిలేటెడ్ ఇష్యూ ఒకటి. ఒకటేమో బ్రదర్ చనిపోవటం వల్ల, అమ్మాయి వాళ్ళ తమ్ముడు చనిపోవటాన్ని ఆ అమ్మాయి తీసుకోలేకపోయింది. తమ్ముడు అనేపాటికి కొంచెం 4-5 ఏళ్ళు గ్యాప్ ఉండేపాటికి వీళ్ళే ఏదో అంత పెద్దరికం అన్నీ అనుకుంటారు కదా. సో ఆ తమ్ముడు సడన్గా యాక్సిడెంట్లోనూ అట్లా అయ్యేపాటికి ఆ అమ్మాయికి చాలా కాలం పట్టింది రావటానికి బయటికి. ఎంత బాధాకరంగా కదా. కొంతమంది అంతే అండి నిజంగా ఆ ఎమోషనల్ బాండ్ పెట్టుకొని ఉంటే అవును తెలియకుండానే మనిషిని ఎక్కడి నుంచో ఎక్కడికెక్కడికో తీసుకెళ్ళిపోతూ ఉంటాం. బాడీలో కూడా చాలా చేంజెస్ వస్తాయి, మెంటల్లీ చేంజెస్, బాడీలో కూడా కొన్ని చేంజెస్ తెలియకుండానే తీసుకుంటాం. అవును. ఇటువంటి ప్రాబ్లమ్స్ కామన్గా అందరూ ఫేస్ చేస్తుంటారండి. ప్రతి ఒక్కరి లైఫ్లో ఏదో సిచ్యువేషన్లో ఏదో ఫేజ్లో, అంటే అది వాళ్ళకి 15 ఇయర్స్ నుంచి 60 ఇయర్స్లో ఎప్పుడన్నా జరగవచ్చు. ఎప్పుడన్నా జరగవచ్చండి. అంటే యాక్చువల్గా చిన్నపిల్లలు కూడా అవుతూ ఉంటారేమో, మనకి ఇంకా వాళ్ళంతా ఎక్స్ప్రెస్ చేయలేరు, ప్లస్ వాళ్ళకి ఈజీ అవుతుంది. సో అటువంటి వాళ్ళు ఇటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తే మీ దాకా త్రూ కౌన్సిలింగ్ ఏదైనా సరే కొంతవరకు రిలాక్సేషన్ కావాలి అనుకునేటువంటి వాళ్ళకి మీరు టైం ఇస్తారా? తప్పకుండా అండి.
కాకపోతే ఇప్పుడు అడిగితే ఇవాళకి ఇవాళ ఉండకపోవచ్చు కానీ 2-3 డేస్ కానీ 1 వీక్ కానీ, అంటే ఆల్రెడీ ఫిక్స్ అయిపోయిన అపాయింట్మెంట్స్ని బట్టి డెఫినెట్గా టైం అనేది అయితే ఇవ్వటం జరుగుతుంది. ఎందుకంటే నా ప్రొఫెషనే అది కాబట్టి కొంచెం 2 రోజులు అటు ఇటు అవ్వచ్చు కానీ టైం ఇవ్వలేకపోవటం అనేది ఏమి ఉండదండి. ప్లస్ ఇంకొకటి, నేను కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ని కాబట్టి ఏదైతే నా పరిధిలో లేదో వెంటనే ఎవరైతే రిలేటెడ్ ఉన్నారో వాళ్ళకి రిఫర్ చేయటం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఎక్స్ట్రీమ్ ఇట్లా డిప్రెషన్ ఇది మాటలతో పోయేది కాదు అని తెలిసింది అనుకోండి, వెంటనే సైకియాట్రిస్ట్ని కలవమని చెప్తాను నేను, ఇంకా బెటర్గా ఉంటుంది మీకు అని చెప్పి. గ్రేట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ విజయ పెద్దన గారు. చూసారు కదండి వీడియో, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ మీకుండేటువంటి ప్రాబ్లమ్స్ ఏమున్నా సరే వాటి నుంచి మేము బయటపడలేకపోతున్నాము, ఖచ్చితంగా మాకు ఏదైనా రిలీఫ్ ఉండేలాగా ఒక వీడియో రూపంలో చేసి పెట్టండి అని అంటే కింద కామెంట్ బాక్స్లో మీరు పోస్ట్ చేయండి, దాని మీద నేను విజయ పెద్దన గారితో వీడియో చేయడం జరుగుతుంది. లేదు అనంటే మీరు పర్సనల్గా విజయ పెద్దన గారితో కలిసి మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి మీరు వెంటనే సంప్రదించవచ్చు. చాలామందికి తెలియకుండానే కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఇందాక ఒక మాట చెప్పడం జరిగింది, ఏదైనా సరే డిప్రెషన్లోకి మనం వెళ్ళిపోతున్నాము, ఆ మోడ్ కంటిన్యూ అవుతుంది అని అంటే అట్లీస్ట్ 2 వీక్స్ అది కంటిన్యూగా వాళ్ళ మైండ్లోకి పాస్ అవుతుంది అని అంటే దాన్ని మనం గుర్తించాల్సినటువంటి అవసరం చాలా ఉంది. అలా ఎవరికైనా కనుక అనిపిస్తూ ఉంటే, మీకు గనక విజయ పెద్దన గారితో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వెంటనే సంప్రదించవచ్చు. అండ్ ఎవ్రీ వీక్ ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ కూడా ఉంటాయి. సో ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ కూడా మీకు కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వెంటనే సంప్రదించండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.